సద్దాం హుస్సేన్ గారిని ఉరి తీసేటప్పుడు అమెరికా చేస్తున్న ఆగడాల్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది రచయితలు ఆ రోజు తన గళాల్ని వినిపించినటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం రాసినటువంటి పాట వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లి మార్కెట్టు చేసి ఉన్న సుమ్మల్లను ఉల్లుతున్నోడు పక్కోడు పచ్చగుంటే చూడలేడు ఓహో పక్కోడు పచ్చగుంటే చూడలేడు సంకల బాంబులతో శాంతి కోరుతాడు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చేసి ఉన్న సుమ్మల్లను ఉల్లుతున్నోడు. ఈరోజు చైనాకి మనకి యుద్ధం జరుగుతుందంటే కాసి కూర్చున్నాడు. వీళ్ళిద్దరు ఒప్పుడు తండుకుంటాడా మన ఆయుధాలు ఇప్పుడు అమ్ముకుందామని. ఎక్కడున్నాడు అమెరికోడు? మన వేప పుల్లతో పళ్ళు దోముతుంటే చెడివాసన అంటాడు చెవిలో నజెబుతాడు చెడివాసన అంటాడు చెవిలో నజెబుతాడు క్లోజప్పు బ్రష్ అయ్యి పల్లిరక దూరాడు కలరు టీవీలోన పల్లి గెలిస్తాడు కలరు టీవీలోన పల్లి గెలిస్తాడు. రెగ్జోన సబ్బయ్యినాడు వాడు రెగ్జోన సబ్బయ్యినాడు తెల్లారి నురగయ్యి అంటుకున్నాడు మన కుంకిడి పుల్ల కళ్ళు మంటంటాడు మన కుంకిడి పుల్ల కళ్ళు మంటంటాడు క్లినిక్ ప్లస్ అయ్యి చుండ్రు పట్టిస్తాడు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమెరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చూసి చిన్న సుమ్మల్ల నుల్లుతున్నాడు. పసుపు రాసిన పడుచు మీద కన్నేశాడు పసుపు రాసిన పడుచు మీద కన్నేశాడు పేరెన్ లవ్లు ఇచ్చి బుగ్గల్లి నిమిరాడు పేరెన్ లవ్లు ఇచ్చి బుగ్గల్లి నిమిరాడు చెమటతో కుంకుమ కరిగిపోతుందంటూ స్టిక్కారు బొట్టయి నుదుటున అమిరాడు స్టిక్కారు బొట్టయి నుదుటున అమిరాడు. ఎర్రాని లిప్స్టిక్కే పెద ఉల్లు ముద్దాడి ఎర్రాని లిప్స్టిక్కే పెద ఉల్లు ముద్దాడి రంగురంగులు క్రీములు అమ్ముకుంటున్నోడు వస్తున్నాడన్నోరు చూడు తను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చేసి ఉన్న సుమ్మల్ల నుల్లుతున్నోడు పక్కోడు పచ్చగుంటే చూడలేడు వాడు పక్కోడు పచ్చగుంటే చూడలేడు సంకార బాంబులతో శాంతి కోరుతాడు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చూసి ఉన్న సుమ్మల్ల నుల్లుతున్నోడు పంచదారను పిండి చేసి గ్లూకోజ్ అంటూ పంచదారును పిండి చేసి గ్లూకోజ్ అంటూ త్రాగండి గ్లూకోండిని అంటున్నాడు త్రాగండి గ్లూకోండిని అంటున్నాడు. చాలాకు కొట్టేటి పురుగు మందులు తెచ్చి సలువు డ్రింకుల్లోన కూల్ డ్రింకుల్లోన కలిపమ్ముతున్నాడు కూల్ డ్రింకుల్లోన కలిపమ్ముతున్నాడు. మన పారేటి ఏరును చూసి మన పారేటి ఏరును చూసి వాడి బాటిల్లికి నింపుకొని కంపెనీ నీళ్ళంటూ మన నీళ్ళే మనకమ్మి వాడు కంపెనీ నీళ్ళని వాడు కంపెనీ నీళ్ళని మన నీళ్ళు మనకమ్మి మన నీళ్ళే మనకమ్మి కంపెనీ నీళ్ళని మన నీళ్ళే మనకమ్మి పాలకన్నా నీళ్ళు రేటెట్టి అమ్మాడు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చూసి ఉన్న సుమ్మల్ల నుల్లుతున్నాడు పక్కోడు పచ్చగుంటే చూడలేడు సంకార బాంబులతో శాంతి కోరుతాడు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చూసి ఉన్న సుమ్మల్ల నుల్లుతున్నాడు. అక్షరమే రాని పల్లి జనానికి భారత రామైన కథలను పాడేటి భారత రామైన కథలను పాడేటి కిడతకుతయ్యంటూ చిందేసి ఆడేటి కిడతకుతయ్యంటూ చిందేసి ఆడేటి జనం గుండెల్లోన జానపద కళలు జనం గుండెల్లోన జానపద కళలు మన కళలన్నీ కాల రాశాడు మన కళలన్నీ కాల రాశాడు కలరు టీవీనే మనకమ్మినాడు. బుద్ధుపాడు చేసే బూతు బొమ్మలు చూపి బుద్ధిపాడు చూసే పూతు బొమ్మలు చూపి నాగరికత అంటూ నాశనము చేస్తుండు వస్తున్నాడన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చూసి ఉన్న సుమ్మల్ల అమ్ముతున్నాడు మన పల్లెల్లు మార్కెట్టు చేసి ఉన్న సుమ్మల్ల నుల్లుతున్నాడు. అప్పిచ్చి సప్పిచ్చి ఆయుధాలు ఇప్పించి అప్పిచ్చి సప్పిచ్చి ఆయుధాలు ఇప్పించి పొరుగు దేశాలకు చిచ్చెడుతున్నాడు పొరుగు దేశాలకు చిచ్చెడుతున్నాడు. ప్రశ్నించితే ఒప్పుకోడు వాడిని ప్రశ్నించితే ఒప్పుకోడు ఊరి తీసైన చంపుతుంటాడు వాడిని ప్రశ్నించితే ఒప్పుకోడు ఊరి తీసైన చంపుతుంటాడు.
ఐక్యరాజ్య సమితికి అంత్యక్రియలు చేసి ప్రపంచ దేశాలు పోలీసు అయినాడు వస్తున్నాడు అన్నోరు చూడు అను ఒప్పందాల అమరికోడు మన పల్లెల్లు మార్కెట్టు చేసి ఉన్న సొమ్మల్లను లుతున్నోడు మన పల్లెల్లు మార్కెట్టు చేసి ఉన్న సొమ్మల్లను లుతున్నోడు అమెరికా కుట్రల్ని సమూలంగా నిరసించినట్టు ఈ పాట. అట్లాగే చివరిగా మీరు రక్తం తాలూకు ఆవశ్యకత రక్తదానం కోసం ఒక అద్భుతమైన పాట రాశారు, ఒకసారి ఆ పాట. మా గ్రామంలో ఒక 8 మాసాలు ఉన్నటువంటి ఒక బిడ్డ, అది బిడ్డను కనే స్త్రీ, గర్భిణీ స్త్రీ, కనలేక ఇంట్లో ఉన్న 3-4 మగవాళ్ళు ఉన్నా రక్తం ఇస్తే మనకేట్ అయిపోతుందనే తల్లి చెప్తే రక్తం ఇవ్వకపోతే భార్య బిడ్డ ఇద్దరు చనిపోయినటువంటి సందర్భాన్ని, రక్తహీనత, ఈ కషాయితనాన్ని, ఈ సామాజిక రుగ్మతను పారదోలనే సందర్భంలో భాగంగా ఈ పాట రాయడం జరిగింది. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషికి పుట్టినాము గనక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పదహారు నిండకుండ పెళ్లి చేసినాం, పిల్లకి పెళ్లి చేసినాం, ఏడాదైన దాటకుండా తల్లికి చూసాం, పిల్లల తల్లికి చూసాం. పసి వయసులు పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమిది బిడ్డను కనలేకపోతుంటే రక్తం ఇస్తే మన సత్తువ పోతుందని నిండు చూలాలిన కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రవాణా సౌకర్యాలు అధికమైనాయి భారీగా పెరిగిపోయినాయి. వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి, నెత్తూటేరులు పారాయి. బైక్ అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకినా 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు, రక్తం లేకపోతే మన బంధువు బతకదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాము గనక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాలు పరిశుభ్రత మరిచిపోయినాం, మనము గాలి కుదిలినాం. దోమకాటులతో మనం రోగులయ్యినాం, డెంగీ రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈది లేసి దోమల కూపురుడు పోసి డెంగీ రోగం వచ్చి నువ్వు ఆసుపత్రి చేరుకుంటే దేశింటికి ప్లేట్లెట్స్ ఎక్కించాలంటారు, అవి లేకపోతే గండం గట్టెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాము గనక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. అన్నో ఓరన్నో ఆ దిగులెందుకు రన్నో నువ్వు కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు. రక్తం దానమిచ్చినంతలోన కష్టం రాదు, నీకు నష్టం రాదు. కుదురుగా ఆరోగ్యముండి సరిపడగా బరువుంటే 5 లీటర్ల రక్తం ఒంట్లో ఉంటుంది, నువ్వు దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటుంది.
రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదానం అంటే మరో ప్రాణదానమే మనిషికి పుట్టినాము గనక మన జన్మ ధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందాం రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా ఇప్పటికైనా నమ్మండి రక్తదానం చేస్తే ఏదో అపోహ ఉందని చెప్పేసి ఇప్పటికీ ఉంది ఏ అపోహ లేదు ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళ రక్తదానం మన చిన్నన్న పాట ప్రేరణ కలిగించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను అట్లాగే అన్న డబ్బు చిన్నన్న మానవ పరిణామ క్రమం ఒక పాట రాశావు అది చివరిగా ఎందుకంటే ఆచరణ సముద్ర గర్భం చూస్తే అదొక వేరియేషన్ దాశరథ గారు అదొక వేరియేషన్లో రాశారు మరి మీరు కూడా మానవ పరిణామ క్రమం రాశారు కదా ఇదొక ఈ పాట పాడి నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు ఆఫ్రికా అడవులు పుట్టి పెరిగిన రామాఫితి కేస్కోతులు తేలింది నిజము పరిశోధనలు వాళ్ళే మన ముత్తాతలు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు ఆహారం కోసం అన్వేషణలో వేటని వృత్తిగా తలిచాడు తమ రక్షణ కోసం రాళ్లను నూరి పనిముట్లుగాను మలిచాడు ఆహారం కోసం అన్వేషణలు వేటని వృత్తిగా తలిచాడు తమ రక్షణ కోసం రాళ్లను నూరి పనిముట్లుగాను మలిచాడు ఆ విషయాలన్నీ గుహగోడలపై గుట్టుగా భద్రపరిచాడు భావితరాలకు చిత్రలేఖనం అందించేవాడుగా నిలిచాడు నరుని పుట్టుటకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిసరాలలో పశుభక్షాదుల అరుపుల కేకలు విన్నాడు శబ్దంతో చేసిన సంకేతాలకు అర్థం తెలుసుకున్నాడు పరిసరాలలో పశుభక్షాదుల అరుపుల కేకలు విన్నాడు శబ్దంతో చేసిన సంకేతాలకు అర్థం తెలుసుకున్నాడు పెదవులపైన కదిలిన పదాలు లిపితో లిఖితం చేశాడు భావాలను వ్యక్తం చెయ్యడానికి భాషను మనకందించాడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు ఏరుకు తిన్న వేటల కన్నా సేద్యం మేలనుకున్నాడు పశువుల్ని మచ్చిక చేసుకొని పనిలో సాయం పొందాడు ఏరుగు తిన్న వేటల కన్నా సేద్యం మేలనుకున్నాడు పశువుల్ని మచ్చిక చేసుకొని పనిలో సాయం పొందాడు పనితో పాటను జతగా చేసి శ్రమనే మరిచిపోయాడు ప్రతి సందర్భాన్ని పాటగా మలచి కలలకు ప్రాణం పోసాడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు
ఆఫ్రికా అడవులు పుట్టి పెరిగిన రామా పితికేసుకోతులు తేలింది నిజము పరిశోధనలు వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు మృగాల మధ్యన మనుగడలేదని ఆలోచన గావించాడు మృగాల మధ్యన మనుగడలేదని ఆలోచన గావించాడు గుహలను వీడి నదులు ఒడ్డున గూడులను నిర్మించాడు మృగాల మధ్యన మనుగడలేదని ఆలోచన గావించాడు గుహలను వీడి నదులు ఒడ్డున గూడులను నిర్మించాడు జలచరాలను ఒడుపుగబట్టే నైపుణ్యం సాధించాడు జలచరాలను ఒడుపుగబట్టే నైపుణ్యం సాధించాడు శ్రమ ఫలితాన్ని విభజించి శ్రమ ఫలితాన్ని విభజించి గణితాన్ని మనకు బోధించాడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు హిమయుగాల చలిగాలుల నుండి వెచ్చదనం కై వెతికాడు చిగుము పిరాళ్లను రాపిడి చేసి నిప్పును కనుగొని బతికాడు హిమయుగాల చలిగాలుల నుండి వెచ్చదనం కై వెతికాడు చిగుము పిరాళ్లను రాపిడి చేసి నిప్పును కనుగొని బతికాడు ప్రకృతి నియమం తెలుసుకొని చీకటి దారులు చెరిపాడు ప్రకృతి నియమం తెలుసుకొని చీకటి దారులు చెరిపాడు చరిత్ర గతినే మార్చేందుకు చరిత్ర గతినే మార్చేందుకు చక్రాన్ని బహుమతిగా ఇచ్చాడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు పరిణామ క్రమంలో ఎదిగిన మానవుడు ఆదిమ దశను దాటి నేడు ఆధునికుడిగా ఎదిగాడు మెదడుకు పదును పెట్టి విశ్వరహస్యం చెప్పాడు ఆదిమ దశను దాటి నేడు ఆధునికుడుగా ఎదిగాడు మెదడుకు పదును పెట్టి విశ్వరహస్యం విప్పాడు జీవ పదార్థం పుట్టుకను ప్రపంచానికే చెప్పాడు జీవ పదార్థం పుట్టుకను ప్రపంచానికే చెప్పాడు నింగికి నిచ్చిన వేశాడు నింగికి నిచ్చిన వేశాడు చంద్రునిపై అడుగెట్టాడు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు ఆఫ్రికా అడవుల పుట్టి పెరిగిన రామా పితికేసుకోతులు తేలింది నిజము పరిశోధనలో వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు వాళ్ళే మనము తాతలు నరుని పుట్టుకకు మూలం వానరుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు చాలా చాలా అద్భుతమైన మానవ పరిణామ క్రమం అంటే చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో స్కూల్ స్థాయి పిల్లలకి పరిణామకరమ అర్థమైతే భావవాదం కన్నా భౌతికవాదానికి మళ్ళుతారనే ఒక ఆలోచనతో అంటే శాస్త్రీయంగా ఆలోచించడం మొదలెడితే దేశం అన్ని దేశాల్లో కన్నా మెన్నగా ఉండాలనే ఆకాంక్షతో సైన్స్ పట్ల మనకున్నటువంటి సైన్స్ ఫలాలు సమాజ జనాలకు అందాలనే తాపత్రయంతో జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సంస్థలో పనిచేస్తున్న సందర్భంలో ఈ పాటల్ని ఈ సామాజిక సంబంధమైనటువంటి పాటల్ని రాయడం పాడడం ప్రజల్ని కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దడం కోసం పాట ఎంతో బలాన్ని ఒక గంట ప్రసంగం కన్నా పాట ఒక 5 నిమిషాల పాట ఎంత ప్రభావం చూపుతుందో
గాయకులకు की తెలిసినటువంటి ఇలాంటి గాయకులకు की తెలిసినటువంటి సందర్భం అందుకే పాటనే ఆయుధంగా చేసుకొని ఈ రోజు ప్రజల మధ్యకి దూసుకుపోతున్నటువంటి మాలాంటి కళాకారులందరికీ ఆలాటి అలనాటి స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తి ఇంకా మాలో మిగిలి ఉంది దాన్ని సమాజానికి ఖర్చు పెట్టాలనే యోచనతో ముందుకు వెళ్తున్నాం చాలా అద్భుతమన్న మీ అందరికీ కూడా ఎందుకంటే మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన చైతన్యవంతమైన గీతాలు రాశారు పాడారు అట్లాగే భవిష్యత్తులో మరిన్ని చైతన్యవంతమైన గీతాలు రాయాలని చెప్పి మేము అడిగిన వెంటనే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.